చాలా కొత్త వెరైటీ అండి. ఇప్పటివరకు ఎవరు చెయ్యని వెరైటీ నేను చేసి చూపిస్తున్నానండి. అది నేను పంప్కిన్ తోటి పులిహోర, గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ తోటి పులిహోర చేస్తున్నానండి. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. కొత్త టేస్ట్లు కావాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అండి. మీరు ట్రై చేస్తారని, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. నేను రైస్ని ముందుగానే ఉడకబెట్టేసేసుకుని కొద్దిగా నూనె, తర్వాత కరివేపాకు ఆ వేడివేడి అన్నంలో వేసి ఉంచానండి, చల్లార్చాను. ఎందుకంటే ఈ కరివేపాకు, పచ్చి కరివేపాకు వేడి అన్నంలో వేస్తే దాని స్మెల్ అదిరిపోతుందండి. ఒకవేళ మీరు ఎవరు చెయ్యకపోతే కనుక తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత నేను ఈ గుమ్మడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. మన ఇష్టం, మనం పెద్దగానే కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నేను ఒక రెండు కప్పులు తీసుకున్నాను, రైస్ ఒక కప్పు, రెండు కప్పులు. ఎందుకంటే దీని టేస్ట్ మనకి తెలియాలి కదా, అందుకని. తర్వాత కారానికి తగినంత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు. దీంట్లో ఇది చింతపండు రసం వేస్తున్నామండి. కాకపోతే ఏంటంటే పులిహోరలాగా ఎక్కువ వేయకూడదు చింతపండు రసాన్ని, చాలా తక్కువ వేసుకోవాలి. అలానే మరీ అసలు చప్పగానే చేసుకోవడానికి లేదు, కొంచెం దీని టేస్ట్ తెలియాలి. దీంతోపాటు ఈ గుమ్మడికాయల రుచి కూడా మనకి తెలియాలి కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత పసుపు, తర్వాత ఆవాలు, జీలకర్ర. నేను ఇందులో కొద్దిగా మెంతులు కూడా వాడుతున్నానండి. తర్వాత పొట్టమినప్పప్పు, తర్వాత శనగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు. నేను క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను. తర్వాత ఇందులోని ఇంగువ. నేను ముందుగా బాండీని స్టవ్ మీద పెట్టేసి తగినంత నూనె వేసేసుకుని దాన్ని వెచ్చబెట్టానండి. ఇది వేడెక్కింది ఆల్రెడీ, మనం ఇందులో ఇవి వేసేద్దాం. మినప్పప్పు, ఇంక ఇవన్నీ వరుసగా వేసేయడమే. వేసేసి ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాయి కదండి, ఇందులో లైట్గా మెంతులు, తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఇవి కూడా మనం వేయిద్దాం. ఇందులో పసుపు వేసేద్దాం, పసుపు, ఇంగువ. ఇప్పుడు ఇందులో మిరపకాయలు వేస్తాం, మిరపకాయ ముక్కలు. పచ్చి కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగాక కరివేపాకు. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేద్దాం.
కొద్దిగా ఉప్పు వేసి గుమ్మడికాయ ముక్కల్ని ఉడికించాలి మూత పెట్టేసుకొని దీన్ని ఉడికించిన తర్వాత మిగిలిన ప్రాసెస్ మనం చూద్దామండి గుమ్మడికాయ ముక్కలు ఉడకాలి బాగా మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం ముక్కలు మగ్గిపోయాయండి చక్కగా ఇప్పుడు మనం తగినంత చింతపండు రసం వేసేద్దాం చింతపండు రసము ప్లస్ ఉప్పు నేను ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు రసం ఎందుకు వేసానంటే ఇవి చింతపండు రసంలోని ఈ ముక్కలు తొందరగా మగ్గవండి కొంచెం టైం పట్టేస్తుంది అందుకనే లేట్ అవుతుందని నేను ఫస్ట్ మగ్గించేసాను అన్నమాట బాగా ఎక్కువగా ఇప్పుడు ఈ టైం లో ఎక్కువగా కలిపేయకుండా జాగ్రత్తగా అటు ఇటు చక్కగా కలుపుకోవాలండి నెమ్మదిగా కలపాలి లేదా ముక్కలు విరిగిపోతాయి తర్వాత ఇందులో మామూలుగా పులిహోరలోని కొద్దిగా బెల్లం వేస్తారు దీనిలో మనం అవసరం లేదండి ఎందుకంటే మనకి తీపి ఉంటుంది కాబట్టి ఆ తీపి ఉన్న గుమ్మడికాయ వేస్తే మనం పులిహోర చేస్తున్నాం కదా అందులో మనకి ఇందులో చింతపండు అవసరం లేదు అది మనకి ఇందులో బెల్లం అవసరం లేదు ఇప్పుడు దీన్ని బాగా ఉడికించేసి చింతపండు రసాన్ని బాగా ఉడికించి మనం అన్నాలు కలిపేసుకోవాలి ఈ గుమ్మడికాయ తోటి చాలా మంది చాలా రకాలు చేస్తూ ఉంటారండి ఇది నేను ఎవరు చేయగా చూడలేదు కాబట్టి నేను మీకోసం నేను తయారు చేసి చూపించాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి సరే నూనె పైకి తేలుతుంది ఇంకొక రెండు నిమిషాలు వేస్తే సరిపోతుంది మనకి ఇది నూనె తేలుతుంది చూసారా మనకి సరిపోతుందండి ఈ విధంగా సరిపోతుంది కాబట్టి మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కలుపుకునేటప్పుడు జాగ్రత్త అండి ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత మనం చూద్దాం మళ్ళీ భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇవి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో కదా మనకి చాలామందికి చాలా చాలామందికి తెలియదండి ఈ పులిహోర గురించి అఫ్కోర్స్ నేనే కనిపెట్టేశాను జాగ్రత్తగా కలుపుకోకపోతే విరిగిపోతాయి లేకపోతే మెత్తగా ముద్దగా అయిపోతాయి మనకి జాగ్రత్తగా కలుపుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని ఇంక తినేయడమే ఆలస్యం అండి
మగారు బయటకి వెళ్ళారని లేకపోతే ఆయన కూడా రివ్యూ చెప్పేవారు ఎలా ఉందో నానా అవి తీసి నీకు పంకిన్ టేస్ట్ తెలుస్తుందా ఇప్పుడు నేను టేస్ట్ బాగా తెలుస్తుంది పులుకు మరీ ఎక్కువ లేదు సమానంగా ఉంది మనకి ఈ గుమ్మడికాయ రుచి కూడా చాలా బాగా తెలుస్తుందండి చాలా బాగుంది మీది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది ఏంటంటే మనకి వావ్ ఐటమ్స్లో దీన్ని చేర్చుకోవచ్చు వెరీ నైస్ అసలు ఈ ఐటమ్ గురించి చెప్తే ఫస్ట్ ఆ అనేవాళ్ళు తిన్న తర్వాత ఆహా అంటారు మాది గ్యారంటీ ఏమన్నా యా అంతే కదా ఎస్ 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 అంత బాగుంది చాలా కమ్మగా టేస్టీగా టేస్టీగా సూపర్గా చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ చేసి చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టేయండి బై బాయ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో